Hello, Namaste. Welcome to Young Chef. Today, my young chef lo ka sarikotta super duper recipe ni manandarki parichayam chesi manto bold anta enjoy cheyadaniki vachestundi Shravani. So let's welcome Shravani. Hi. Hi, sweetie. Hello, no. Nice. రసమాదం చాలా బాగుంది. ఇలా చమక్ 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 మెరుస్తుంది. ఎక్కడ కొనుక్కున్నావు చెప్పు? ఫార్మల్. అయితే నీతో పాటు షాపింగ్ కి తీసుకెళ్ళావా? వచ్చేసే తీసుకెళ్తాను. నీకు ఇష్టమా షాపింగ్ చేయడం? చాలా. ఎవరైనా చేస్తే ఇంకా చాలా ఇష్టం. ఓహో, ఇదేదో మన బ్యాచ్ అయితే. నెలకి రఫ్ గా ఎంత గీక్తూ ఉంటావు షాపింగ్ కి? 20-25 మొత్తం సాలరీ మొత్తం ఆల్మోస్ట్ అటే వెళ్ళిపోతాయి. గానిలా ఒక్కసారి వచ్చి పొమ్మా మెరుపు దిగా అన్నట్టు షాపింగ్ వెళ్తే చాలు మొత్తం. అలా వెళ్తే ఇలా వచ్చేసేయాలన్నమాట. అయినా ఇప్పుడు ఈ రోజుల్లో 20-25 thousand కి ఏమొస్తున్నాయి? ఏం రావట్లేదు కదా. బోల్డ్ అని బట్టలు వస్తాయరా? నేను తీసుకెళ్తాను నేను షాపింగ్ పదా. ఓకే, దెన్ నేను మేమేతోటే వస్తాను. కానీ మీ కార్డు నువ్వే తెచ్చుకోవాలి. ఓకే, సో శ్రావణి షాపింగ్ కాకుండా ఏమేం చేస్తుంటావు నువ్వు? షూటింగ్ చేస్తాను. సూపర్, ఒక ఆర్టిస్ట్ వచ్చింది అన్నమాట. సో దేంట్లో చేసావు ఇప్పటి వరకు? కంపెనీ ఆర్టిస్ట్ గా వెళ్తాము, వేరే మేడం త్రూ వెళ్తాము. మళ్ళీ సీరియల్ లో చేసాము. రీసెంట్లీ అయితే బోలా శంకర్ మూవీలో అయింది క్యారెక్టర్, కాలేజీ స్టూడెంట్. సూపర్. అయితే మూవీస్ లో సీరియల్స్ లో ఎక్కడ చూసినా అదే. అయితే చూడాల్సిందే పక్క. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఒక మంచి పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలి, ఇట్లా 24/7 నిన్నే చూస్తూ ఉండేటట్టు ఉండాలి. నేను దానికోసమే చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేసావా? ఏదో అలా. ఇంతకు ఏ రెసిపీ ఫిక్స్ అయ్యో? పుదీనా లిక్విడ్ పరోటా. మరి లేట్ చేయకుండా పుదీనా లిక్విడ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పుదీనా లిక్విడ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పుదీనా, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, నూనె, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. పుదీనా లిక్విడ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా రెడీ. ఎందుకు అంత డౌట్ వచ్చింది? మళ్ళీ రెసిపీ మర్చిపోయావా ఏంటి? ఏం లేదే, గుర్తుందిగా. గుర్తుంది. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? నాకు వెజిటబుల్ కటర్ కావాలి. ఇదిగో చాపింగ్ బోర్డ్. వెల్లుల్లి, నెక్స్ట్ పుదీనా. పుదీనా అని నువ్వు ఇట్లా ఒక్కొక్క ఆకు తీసి కట్ చేస్తుంటే తెల్లారుతుంది రా, లంచ్ టైంకి కూడా అవ్వదు మన రెసిపీ. ఓకే, సో పుదీనా కూడా అయిపోయింది కదా. కట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ పుదీనా, గోధుమ పిండి, తర్వాత సాల్ట్ మనకి తగినంత. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్. అన్ని మిక్స్ చేసుకొని. దీంట్లో ఓన్లీ స్పైస్ చిల్లీ ఫ్లేక్స్? వాటర్. మనకి దోశ పిండి కన్సిస్టెంట్ ఎలా ఉంటుందో అలా. అది మిక్స్ అయిపోయిందా? యా, చక్కగా. ఇప్పుడు లూజ్ లూజ్ గా, లూజ్ లూజ్ గా, లిక్విడ్ గా. నీ హాబీస్ ఏంటి చెప్పు? డాన్స్. ఏ వెరైటీ? చంద్రముఖి. చంద్రముఖియా? కంపదీష్ నువ్వేయా చంద్రముఖియా? ప్లీజ్ మేడం, నేను దూరంగా వెళ్తా ఇట్లయితే చెప్పరా? అట్లయితే ఇట్లా నా రెసిపీ ఎలా చూస్తావు? నువ్వు రెసిపీ ఏమైనా చేసుకో, నువ్వు చంద్రముఖి అయితే నేను ఇక్కడ ఉండ పారిపోతా పక్క. పర్వాలేదు, నిన్నేం చేయను నేను. అయితే ఓకే, అయితే ఓకే. ఫ్రెండ్స్? ఫ్రెండ్. నేను చంద్రముఖితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఇంకేం చేస్తుంటావు? జోక్స్ చెప్తాను. జోక్స్ చెప్తావా? ఏదో జోక్ చెప్పు. నేను చెప్తాను కానీ బట్ నువ్వు నవ్వాలి. ఫస్ట్ నువ్వు జోక్ చెప్పు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. వైఫ్ అంటది డాక్టర్ పేషెంట్ గేమ్ ఆడదామా అని చెప్పేసి అని అడుగుతుంది. సో హస్బెండ్ ఓకే అని చెప్తారు. వైఫ్ పేషెంట్ గా చేస్తుంది, హస్బెండ్ డాక్టర్ గా చేస్తారు. హస్బెండ్ అంటాడు నేను లోపల రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు రా అని చెప్పేసి అని చెప్తారు. వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమని చెప్తారు. 1 hour అయినా పిలవరు, 2 hours అయినా పిలవరు, 3 hours అయినా పిలవరు. ఆల్రెడీ రూమ్ లో ఇద్దరు పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. అసలు ఏం జరిగింది అక్కడ? ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు అర్థమైంది నాకు మీ కాన్సెప్ట్. వెరీ గుడ్ రా. ఓకే, ఇప్పుడు మనం వెయిటింగ్ లేకుండా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేస్తున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ప్యాన్ కావాలి.
సో ప్యాన్ వేడి అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేయడం గానీ మూవీస్ చూడడం గానీ ఏమైనా ఇష్టమా? ఏమి ఇష్టం చెప్పు నీకు బాగా లైఫ్. నాకు లైఫ్ లో బాగా ఇష్టమైనవి తినడం, పడుకోవడం. యాజ్ ఇట్ ఈస్ సమంత చెప్పినట్టు చెప్పింది ఆ సినిమాలో, తిన్నాం పడుకోవడం. సో ప్యాన్ వేడి అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా టూ సెట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే, నాకు డౌట్ ఏంటంటే ఇంతకివి దోశ ఎలా, పరాటాలా? పరోటాస్ చూడడానికి దోశ వేసినట్టే ఉంది. గోధుమ పిండి అంటే పరాటానే కదా. ఓ యా, సో ఇవి దోశలు కావు, పరాటా ఫిక్స్ అయిపోయాము. సో ఇది కుక్ అవ్వడానికి ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఇలానే ఇంకొకటి వేసుకుందాం. సెకండ్ పరాటా కూడా ఆన్ ప్రాసెస్ అన్నమాట. ఇది అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఎస్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వేడి వేడి పరాటాలు చూడడానికి చాలా యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా పుదీనా లిక్విడ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పుదీనా లిక్విడ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పుదీనా, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, నూనె, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. పుదీనా లిక్విడ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని అందులో వెల్లుల్లి, పుదీనాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకుని తర్వాత గోధుమ పిండి, తగినంత ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సరిపడా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ పై కొద్దిగా నూనె వేసి ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని పరాటాల్లా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ పుదీనా లిక్విడ్ పరాటా రెడీ. పుదీనా లిక్విడ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. సో నువ్వు చేసిన రెసిపీ ఎలా ఉంటుందో చూసేద్దాం. చూడొద్దు తినాలి. వావ్, వాట్ ఎ ఇంటెలిజెంట్ కిడ్. ఇది నాకు, ఇది నీకు. ఇంకో 4 ఏళ్ళ ప్రాణం పెట్టి చాలా యమ్మీగా ఉంది. సూపర్బ్ యమ్మీగా ఉంది. అలా పుదీనా ఫ్లేవర్ ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ మాత్రం సూపర్ డామినేట్ చేస్తున్నాయి. చాలా యమ్మీగా అండ్ క్విక్గా అయిపోతుంది. అవును, ఇంతకీ లిక్విడ్ పరాటా అని ఎందుకన్నా చెప్పు దీన్ని. చపాతి పిండి అయితే మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి దోశ పిండితో అయితే మనకి తొందరగా అయితే ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అది యాక్చువల్ కరెక్ట్. పరాటా అంటే చాలా కుస్తీలు పడి అలా అలా మిక్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టం కూడా పోతుంది. ఇదంటే ఈజీగా క్విక్గా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక యమ్మీ రెసిపీ నేర్పించేస్తాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, శ్రావణి చేసిన పుదీనా లిక్విడ్ పరాటా సరికొత్తగా వెరైటీగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.